వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలేరులోని ప్రకాష్ గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో వైశ్య ఫెడరేషన్ సేవలు అందిస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో కూడా వైశ్యులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఐఏఎస్ ప్లీనరీ పరీక్షలు పాస్ అయిన పేద వైశ్య విద్యార్థులకు 40 మందికి ఒక్కొక్క లక్ష చొప్పున లక్షల రూపాయలు ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. నేను మీ పేరు చెప్పండి. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధురాలనే ఐబిఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో విషయంలో వారు ఎవరైతే స్వీకరించారో వారు వచ్చి పిటిషన్లు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఓకే చూడండి చూడండి.